గురించి తెలుసుకుంటున్నాము. వేప చెట్టు నుంచి 130 పదార్థాలు లభిస్తాయి. వేప మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. వేప వేరులు, పెరడు, ఆకులు, పూలు, పండ్లు. వేప బంక, వేప కాండము ఆయుర్వేద చికిత్సలో విరివిగా వాడతారు. వేప పళ్ళతో పండ్లు తాగడం ద్వారా చిగురులు గట్టిపడతాయి. బ్యాక్టీరియా, వైరస్ చనిపోతుంది. నోటి దుర్వాసన కానీ వెళ్ళిపోతుంది. వేపాకుతో ఫీవర్, ఇన్ఫెక్షన్లు, చర్మ సమస్యలు, దంతాల సమస్యలు తగ్గించుకోవచ్చు. యాంటీ బ్యాక్టీరియా, యాంటీ వైరల్, యాంటీ యాక్సిడెంట్, యాంటీసెప్టిక్ వంటివి పుష్కలంగా ఉండడంతో అనేక ఆరోగ్య సమస్యలకు చక్కని పరిష్కారం. ఇంటికి తోరణంగా పిల్లలకు మంత్రించడానికి వేపాకు వాడుతారు. 2000 సంవత్సరాల నుండి వేపను ఆయుర్వేద వైద్యంలో వాడుతున్నారు. వేపాకు పసుపు నూరి చర్మాన్ని పట్టించడం ద్వారా అనేక చర్మ సమస్యలు నయమవుతాయి. చర్మం క్లియర్ గా ఉంటుంది. వేపాకు రక్తం నుండి టాక్సిన్ను తొలగించగలదు. వేపాకు నడవడం ద్వారా శిరోద సౌందర్యం పెరుగుతుంది. తలనొప్పి తగ్గుతుంది. రక్తం శుద్ధవుతుంది. కాలిన గాయాలను తగ్గిస్తుంది. వేపాకు నవలడం ద్వారా కంటి చూపును మెరుగుపరచుకోవచ్చు. జీర్ణక్రియ మెరుగవుతుంది. వేప చెట్టు ఇంటి ముందు ఉంటే ఆయుర్వేద దేవత ఇంట్లో ఉన్నట్టే. వేపను ఇంగ్లీష్లో నీమ్ లేదా మార్గోస్ అంటారు. వేప చెట్టు శాస్త్రీయనామం ఆజాడి రక్త ఇండికా. వారానికి ఒకసారి 7 నుంచి 8 వేపాకులను నూరి ఉండ చేసి నీటితో మింగేయాలి. తర్వాత 1/2 కప్పు పెరుగు తినాలి. ఇలా చేస్తే కడుపులో పేగుల్లో ఉన్న పురుగులు చనిపోతాయి. తెలుగు సంవత్సరం ఉగాది రోజున వేప పూత వేసిన పచ్చడి తినడం తరతరాల నుండి వస్తుంది. వేపకాండంతో ఇంటికి కిటికీలు, దళమందరాలు, తలుపులు, మంచాలు తయారు చేసుకుంటే చాలా గట్టిగా ఉంటాయి. వేప నూనెను చర్మ వ్యాధులకు వాడుతారు. పాతకాలంలో ఇంట్లో ద్వీపం వెలిగించడానికి కూడా వేప నూనె వాడారు. ప్రతిరోజు ఉదయం 5 వేపాకులు 5 మిరియాలు నమిలి తింటే సీజనల్గా వచ్చే అంటి వ్యాధుల నుండి కాపాడుతుంది. సోరాసిసిన్ సైతం వేపకు కంట్రోల్ చేస్తుంది. వేప నూనె వేప పిండిని రైతులు పంటలకు కూడా వాడుతారు. వేపాకు మోతాదు కంటే ఎక్కువ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్ వచ్చే ప్రమాదం ఉంది. గర్భిణీ స్త్రీలు వేపాకును తీసుకోకూడదు. తలపై నచ్చుండ్రుకు వేపాకు రసం ఎంతగానో ఉపయోగపడుతుంది.